ఈరోజు వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీలో ఇంటింటికి కాంగ్రెస్ అనే పేరు మీద శుభోదయం వనపర్తి పేరు మీద మేము మాపర్తి మున్సిపాలిటీలో గెలిచిన పెద్దలందరూ అందరితో పాటు పాత కొత్త కాంగ్రెస్ వాదులు అందరి అందరం కలిసి ఇంటింటికి వెళ్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మా గౌరవ ఏఐసిసి పిసిసి ప్రకటించిన మల్లురావు గారిని గెలిపించాలని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నాకు 25,000 మెజార్టీ ఇచ్చి దీవించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపు 50,000 మెజార్టీ వేయాలని ప్రజలు కోరుకుంటున్నాం. ప్రజల నుంచి చాలా బాగా స్పందన ఉంది, వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు గెలిచి 3-4 నెలలు అయింది, ఆ బీఆర్ఎస్లోకి ఏం పని పడలేక అదిరాలే బదరాలు చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం, అవన్నీ వాళ్ళు చెప్పేదంతా వాళ్ళు ఓడిపోయిన ప్రభులు ఉన్నారు, ఓడిపోయిన ప్రభుత్వం నుండి వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్తున్నాం అక్కడమ్మ. 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు, దాంతోపాటు మల్లారావు గారిని గెలిపిస్తే భారతదేశంలో మీరు చూసారు నేను మొన్న టీవీలలో చిన్న ఇంటర్నల్ సర్వేలు వస్తూ ఉన్నాయి. 2 విడతలు పార్లమెంట్ ఎలక్షన్లో పోలింగ్ అయింది, 2 విడతలు కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైన అవకాశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు, ఆ క్యాబినెట్లో మల్లారావు గారిని గెలిపిస్తే రాహుల్ గాంధీ గారి క్యాబినెట్ మంత్రి అవుతాడు. మేము రేవంత్ రెడ్డి గారు ఎట్లా వనపర్తి డెవలప్ చేస్తాం, దాంతోపాటు మల్లారావు గారు గెలిస్తే వనపర్తికి సంబంధించిన రైల్వే లైన్ కానీ, ఫారెస్ట్ యూనివర్సిటీ కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ చాలా అవసరాలు ఉన్నాయి వనపర్తికి. వనపర్తిలో డ్రైనేజ్ సిస్టమ్ వీకుంది, సీసీ రోడ్లు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండియా చాలా ఇబ్బంది ఉంది. గత ప్రభుత్వం 4 బిల్డింగ్లు కట్టి ఆ రోడ్డు వైని చేశారే డెవలప్మెంట్ అనుకున్నారు. మేము కింద నుంచి గల్లీ నుంచి స్టార్ట్ చేసి అప్ టు మెడికల్ కాలేజ్ వరకు పోతాం. గల్లీ నుంచి స్టార్ట్ చేసేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం మీద వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి ప్రజలకు. వాళ్ళకు అసలు ఆశలన్నీ తీర్చడానికి ఎలక్షన్ల ముందు మేము ఏమేమి చెప్తున్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన 5 గ్యారంటీలు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలు, 11 గ్యారంటీలు మేము తప్పకుండా అమలు పరుస్తాం. కొంచెం లేట్ అవుతూ ఉంది, ఎందుకు లేట్ అవుతుంది అనేది కూడా మేము ప్రజలకు చెప్తున్నాం. ఖాళీ ఖజానా మాకు ఇచ్చిపోయారు అప్పుడున్న గవర్నమెంట్, దాన్ని ఒక్కొక్క రూపాయి జమ చేసి అన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేసే పనులున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని చేకూరుతు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మల్లారావు గారిని గెలిపించాలి కోరుకుంటున్నాం.